హరిహర పుత్రుడు అభయ స్వరూపుడు శబరి నివాసుడు శరణు ఘోష పీడు కారణ జన్ముడు కలియుగ వరదుడు మైషిని వజయించ మైలో అవతారించి వేటకై వెళ్ళిన పందాల రాజుకు పాము నీడలోన పసిబాలుడై దొరికే పిల్లలు లేనట్టి ఆ రాజు ఎంత మురిసిపోయినాడో అవతరించినట్టి ఆసిని బాలుడే పందాల రాజ్యంలో మణికంఠుడై పెరిగే మాటలు రానట్టి గురువు పుత్రునికి మహిమతోని మాట పలికించినాడంట గురువుకే తత్వము బోధించినాడంట దూరమైన దొంగ వావరుడే మానవత్వం గల్లా మనిషిగా మార్చే పందాల రాజ్యపు ప్రజలకు అభయాస్తాన్ని చూపించే అయ్యప్ప అయ్యప్పను ప్రజలు పొగుడుతుంటే చూసి ఓర్వలేకున్నట్టి పందల దేశ మంత్రి అయ్యప్పపై విష ప్రయోగాలు చేసే అన్ని తెలిసినట్టి అవతార పురుషుడు సిరిమల్లే పూ వంటి సిరునవ్వు లలికిస్తూ విష ప్రయోగాల నది గమించిందంట తలనొప్పి అని చెప్పి తన తల్లే అయ్యో నాటకమాడంగా నోయమ్మా తల్లి బాధ తీర్చడానికై స్వామి పులి పాలనే దేరు బయలల్లే పాలకై అడవి చేరిన అయ్యప్ప తన జన్మ రహస్యం తెలుసుకున్నాడమ్మ మాదండి రక్కసి మైషికెదురు నిలిచే ఇల్లు నెక్కు పెట్టి ఒక్క బాణంతోనే రాక్షస మైషిని అంతము నందించి విజయుడై పులి నెక్కి తిరిగి వస్తుండమ్మా అదిగదిగో అయ్యప్ప దేవుడే అంద చందాల పందాల బాలుడే బాలుగారే పసిడి బుగ్గల మా పందాల రాజకుమారుడే వస్తుండే అయ్యప్ప వీరుడెవ్వారి కొడుకు.